కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. మిమ్మల్ని చూస్తుంటే గత 3 నెలల నుంచి మేము పడిన కష్టం మర్చిపోయాం భాష. ఫిలిం స్టార్ ఈవెంట్స్, తిరుమల ప్రొడక్షన్స్, సిప్ డిజిటల్ మీడియా, రాధాకృష్ణ గారు, రాంబాబు గారు, స్టీఫెన్ గారు, నిఖిల్ గారు, చాందిని గారు, పృథ్వీ, జేమ్స్, మా శ్రీకాంత్ గారు, మా తేజు గారు, ఏడు శ్రీరామ్, నాగిరెడ్డి గారు, ఇంకా చాలామంది. ఈ 3 మంత్స్ నుంచి ఎప్పుడైతే మా మెగాస్టార్ చిరంజీవి గారి ఫంక్షన్ కోసం ఒప్పుకున్నారో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు, ఎందుకంటే మాకు కులమతాలతో సంబంధం లేదు, రాజకీయ పార్టీలతో సంబంధం లేదు, మాది ఒకటే పార్టీ. మూవీ ఆర్టిస్టులు ఎవరైతే కష్టాల్లో ఉన్నారో, పేద కళాకారులు, వాళ్ళని ఆదుకునే పార్టీ. నిన్న మాటల్లో నేను మా తరుణ్ను ఫీల్ అయ్యాడు, మాటల్లో మా కుర్రాలకి బాధ్యత చెప్తారంటే బాబాయ్ మమ్మల్ని కూడా కలిపేస్తున్నాడు బాబాయ్ నువ్వు అని. నేను ఒక్కనే కుర్రాను కాదు, మీతో అందరూ కుర్రాలే. ఇయర్ సందర్భంగా సిల్వర్ జూబ్లీ ఫంక్షన్కి మా పూనుకు ఉంది. దానికి మెయిన్ మా ఫౌండర్ ప్రెసిడెంట్ వచ్చే చిరంజీవి గారు, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్కి. మేము ఇట్లా చేస్తున్నాం అని అన్నయ్య దగ్గరికి ఇలా అడగంగానే, ఇందాక శివాజీ చెప్పినట్టు చాలా పెద్దగా ఆలోచించండి, మంచి మంచి కార్యక్రమాలు చేయండి అని చెప్పేసి వెనకాల ఉండి మమ్మల్ని నడిపించే వ్యక్తి చిరంజీవి గారు. ఒక రకంగా ఇక్కడ కుల మతాలకి అతీతంగా, రాజకీయ పార్టీలకు అతీతంగా మేము మూవీ అసోసియేషన్ పూనుకుంది. అది కూడా చెప్పింది ఎవరు, అన్నయ్య చెప్పారు. ఇది ఎక్కడ ఏ పార్టీలకి సంబంధం వద్దు, కుల మతాలకి అతీతంగా అందరూ వెళ్ళండి, మీరు అందరూ అలాగా చేయండి అని చెప్పిన వ్యక్తి. ఈరోజు మేమందరం ఒక ధైర్యంతో, ఆయన వెనకాల ఉన్నారని ఒక ధైర్యంతో మేము ముందుకు రావడం జరిగింది. సో ఇది ఓల్డేజ్ హోమ్, అదే ఓల్డేజ్ హోమ్ గురించి మేము ఫస్ట్ అనుకున్నాం. ఈ సిల్వర్ జూబ్లీ ఫంక్షన్లో ఇట్ ద ఫస్ట్ స్టార్ట్ విత్ అన్నయ్యతో, నెక్స్ట్ మహేష్ బాబు గారిది, అలాగే చాలామంది, బాలకృష్ణ గారు, నాగార్జున వెంకటేష్ గారు, ఎన్టీఆర్, వీళ్ళందరితో ఒక్కొక్క ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది. కొంతమంది ఆర్టిస్టులు రావడం జరిగింది ఇక్కడ, దగ్గర 35 ఆర్టిస్టులు, హీరోస్ అండ్ హీరోయిన్స్ అందరూ రేపు 28వ తారీఖున మెయిన్ ఫంక్షన్లో మేము అందరూ వస్తాం. రేపు బ్యాంకెట్ ఉంది. చిరంజీవి గారు రేపు కరెక్ట్గా మధ్యాహ్నానికల్లా ఆయన ఇక్కడ ల్యాండ్ అవుతున్నారు, ఎల్ఏలో ఉన్నారు ప్రస్తుతానికి ఆయన. సో వెరీ హ్యాపీ, మీ అందరి సపోర్ట్ మాకు ఉంటుందని ఆశిస్తున్నాం. ఇది కూడా ఒక మంచి కార్యక్రమం. మేము ఎన్నోసార్లు తానాలకి, ఆటాలకి, నాటి న్యాట్స్కి, అన్నిటికీ వచ్చాం. ఇది ద ఫస్ట్ టైం మేము చేస్తున్న ఫంక్షన్ని. ఎప్పుడు మీరు మమ్మల్ని పిలిచేవారు, ఈరోజు మిమ్మల్ని పిలుస్తున్నాం, మీరు రండి, ఎంజాయ్ చేయండి, దీన్ని గ్రాండ్ సక్సెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా ఆనందంగా ఉంది ఈ సెలబ్రేషన్స్లో పార్టిసిపేట్ చేసినందుకు. అండ్
డెఫినెట్లీ మీ అందరి అంచనాలు మించి ఉంటుందండి ఇవన్నీ ఈవెంట్లో జరిగిపోయే కార్యక్రమాన్ని. సో డెఫినెట్లీ మీరు బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ అలాగే మీ టికెట్స్ ఏవైతే కొంటారో ఆ డొనేషన్స్కి మేము ఓల్డేజ్ హోమ్కి మేము డొనేట్ చేయబోతున్నాం. సో ఇట్స్ ఫర్ అ గుడ్ కాజ్, ప్లీజ్ టు సపోర్ట్ అస్ అండ్ మీ అందరి బ్లెస్సింగ్స్ ఉంటాయని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. Commercial break. Namaste Dallas. ఇంకా ఎందుకు వెయిట్ చేస్తున్నారండి? filmstars7.com ఓపెన్ చేసి గడప దాటి అడుగు బయట పెట్టే మొదలు లోపలే టికెట్స్ బుక్ చేసుకోవాలి. దీనికి రేపే షెరిటన్ హోటల్లో. సో యూ మస్ట్ ఆల్ కమ్ దేర్, ఫాలోడ్ బై 28th April మెగా ఈవెంట్. సో ఆ టికెట్స్ కూడా కొనేయండి. నేనైతే ఎవరిని ఇంట్లో ఇచ్చి బయటికి వెళ్ళినకుండా చూస్తాను, గడప దాటారా ఏం జరుగుతుందో తెలుసు కాబట్టి. సో ఫినిష్ నౌ. ఇప్పుడు ఇక్కడ ఉండేవాళ్ళు కూడా గడప దాటే లోపల ఫినిష్ చేసుకోండి, టికెట్స్ కొనేయండి. ఏమిటి గడప దాటి ఈవెంట్కి రారా చూడండి, టికెట్స్ కొన్నారంటే డెఫినెట్గా వస్తారు కదా గడప దాటి. టికెట్స్ కొనడానికి చెప్తున్నాను. సో ఎనివే నమస్తే అండి, థ్యాంక్ యూ. నాగిరెడ్డి గారితో ముక్క చెప్పాలండి. నిన్న మార్నింగ్ ఈరోజు మార్నింగ్ మా ఇంటర్ మధ్య డిస్కషన్, వాళ్ళ అబ్బాయి ఇక్కడే ఉంటాడు, వాళ్ళ అబ్బాయి ఇక్కడ ఉంటాడు. సార్ మా అబ్బాయి వస్తా అన్నాడు ఫంక్షన్కి, టికెట్ ఎక్కడ తీసుకోవాలని నన్ను అడుగుతుంది. టికెట్ ఎందుకంటే నేను ఆశిస్తానంటే లేదండి, ఒక మంచి కాజు కోసం కదా టికెట్ తీసుకుని తీసుకొస్తారు ఇక్కడికన్నాడు. థ్యాంక్ యూ సార్.